ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ప్రభుత్వం నుండి ఒక సూచన వెలువడింది. దీన్ని విస్మరిస్తే ఈ నెల పెన్షన్లు పడే అవకాశం లేదు. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. తాజా సమాచారం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ఇది లైఫ్ సర్టిఫికేట్ల సమర్పణకు సంబంధించిన విషయం. మీరు ఇప్పటికే లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించుకున్నా సరే ఈ వీడియోను స్కిప్ చేయవద్దు. ఇందులో ఒక విలువైన సమాచారం ఉంది. దాని కొరకైనా సరే ఈ వీడియోను కొనసాగించండి. ప్రతి సంవత్సరం పెన్షనర్లు జనవరి ఫిబ్రవరి నెలల్లో తమ లైఫ్ సర్టిఫికేట్లను, అంటే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లను, జీవన ప్రమాణం ద్వారా సబ్మిట్ చేస్తేనే ఆ తదుపరి సంవత్సరంలో, అంటే మార్చి 2024 నుండి పెన్షన్లు కొనసాగుతాయి. ఇలా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయని పెన్షనర్లకు ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు సమయాన్ని పొడిగించింది. జూన్5వ తేదీలోపు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన వారు ఎవరైనా ఉంటే వారు స్వయంగా ఎస్టీఓను కలిసి తమ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించమని, అలా చేస్తే ఈ నెలలోనే సప్లిమెంటరీ బిల్లుల ద్వారా వారికి పెన్షన్లు చెల్లిస్తామని గతంలో ప్రజటి అధికారులు తెలియజేశారు. అయినప్పటికీ ఇంకా కొంతమంది సమర్పించలేదని తెలుస్తోంది. అలా కూడా చేయని వారు, మంచం పై నుండి లేవలేని వారు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు, ఆసుపత్రుల్లో ఉన్నవారు లైఫ్ సర్టిఫికేట్లు పూర్తి చేసి తాము ఏ ఎస్టీఓ పరిధిలో ఉన్నారో ఆ ఎస్టీఓ పరిధిలోని గెజిటెడ్ అధికారిచే అటెస్టేషన్ చేయించి రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపితే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని ట్రెజరీ అధికారులు తెలియజేస్తున్నారు. ఇంకా మీకు తెలిసిన వారు అనారోగ్య సమస్యల వల్ల లేదా ఇతర కారణాల వల్ల లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించలేకపోతే పైన చెప్పిన విధంగా చేయమని సలహా ఇవ్వండి. ధన్యవాదాలు.